మీరందరూ సాదరంగా ఆహ్వానించి పద్మావతి రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని అండగా నిలబడడం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, పొనుగోడు గ్రామం ఒకప్పుడు ఎర్రజెండకు కంచుకోట. ఎర్రజెండ అంటే కష్టపడేవాడిది, కార్మికుడిది, కర్షకుడిది, పేదోళ్ళ తరఫున కొట్లాడతాడనే నమ్మకం ఉన్న జెండా. ఇక్కడ చాలా చైతన్యం ఉంది. ఈ చైతన్యంతో గత 30 సంవత్సరాలుగా భారత సైన్యంలో పనిచేసి సొంత ప్రాంతానికి ఏమైనా చెయ్యాలన్న ఉద్దేశంతో పేద ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రాంతమే తన కుటుంబం అని చెప్పి వ్యాపారాలు వ్యాపకాలు ఏమి పెట్టుకోకుండా ఇవాళ 30 సంవత్సరాల నుంచి నిరంతరం మీకోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గంలో పొనుగోడు గ్రామంలో ఓటు అడగడానికి వస్తే టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఏం చేసిండ్రని. నేను ఒక్కటే మాట అడుగుతున్న టిఆర్ఎస్ నాయకులు నా మాట్లాడినని, ఆ సన్నాసి వచ్చిన రోడ్డు కూడా ఉత్తమం వేసింది కదా. ఒకవేళ ఉత్తమం నీ డబుల్ రోడ్ వేయించకపోతే ఎడ్ల బండి మీద రావాల్సి వస్తుంది ఆ సన్నాసి అడిగినోడు. ఇక ఊరికేం చేసిండో రమేష్ చెప్పిండు, దళిత కాలనీలు ఏం చేసిండు, గుడి దగ్గర ఏం చేసిండు, పని దగ్గర ఏం చేసిండు, కరెంట్ ఏం చేసిండు, నీళ్ళ కోసం ఏం చేసిండు, రైతుకు కావాల్సిన నీళ్ళు ఇచ్చిండు, చదువుకునే పిల్లలకు బడి ఇచ్చిండు, సాయంత్రం పూట కాలక్షేపానికి గుడి ఇచ్చిండు, ప్రతి ఇంట్లో దీపం వెలగడానికి కరెంట్ ఇచ్చిండు. ఇంకేం చేయాలి, ఏం చేయాలి చెప్పు. చదువుకున్న పిల్లలుంటే అవకాశం ఉన్న కాడల్లా ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా 1 కోటి రూపాయలు యాదవుల గుడి దగ్గర కానీ మిగతా దానికి కానీ ఇవాళ కూడా మళ్ళీ నిధులు మంజూరు చేయించాడు. నేను అడుగుతున్నా, నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, 5 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది కదా, మొత్తం ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఖర్చు పెట్టింది కదా. ఒక్క టీఆర్ఎస్ వాడైనా మీ ఊరికి వచ్చి ఈ 10 లక్షలు మీ ఊర్లో రోడ్డు వేసినా, గుడి కట్టినా, బడి కట్టినా, లేదా మీ పిల్లలకు నౌకరిస్తాను ఒక్కడని వచ్చిండా, పోనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా, రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు జరిగిందా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు వచ్చిందా, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు వచ్చిందా, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా, పోనీ ఇంత మంది నిలిచిపెట్టు మా ఆడబిడ్డల్ని పావలా వడ్డీ పేరు మీద నిండా ముంచి నడ్డి ఇరగొట్టలేదా, మా ఆడబిడ్డలు ఉండి వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా. ఇక ఆడబిడ్డల్ని మోసం చేసిన వాడు కూడా వాడు మనిషేనా, వాడికి ఓటు అడగని హక్కు ఉందా అని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఇంట్లో కన్నతల్లులను ఆడబిడ్డలను సోదరిమల్లను మోసం చేయొచ్చా? గిన్ని మోసాలు చేసిన వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా ఈ నియోజకవర్గంలో 10,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన మాట వాస్తవం కదా? ప్రతి పేదోనికి మరి ఇండ్లు కట్టించే, గుడి కట్టించే, బడి కట్టించే, రోడ్డు వేపించే, నీళ్ళు ఇచ్చే, కరెంట్ ఇచ్చే, సాధనైన కాడికి చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చే, మరి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కు ఉందా? ఏ పని చేయకుండా మూటలు తీసుకొచ్చి సీసలు తీసుకొచ్చి పంచిపెట్టే టీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కు ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న యువకులకు నేను సూచన చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ ఓటు ఈ హుజూర్ నగర్లో ఒక శాసనసభకు సంబంధించి మీకు ఎమ్మెల్యే ఎవరు ఉండాలని జరుగుతున్న ఎన్నిక కాదు ఇది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు ఒక 4 దగ్గర బానిసలుగా బతకాలనా లేకపోతే స్వేచ్ఛతో తిరగాలనా అని చెప్పి ఇవాళ మొత్తం తెలంగాణ సమాజానికి అగ్ని పరీక్ష పెట్టిండ్రు. ఈ అగ్ని పరీక్షలో ప్రజల పక్షాన నిలబడడానికి హుజూర్ నగర్ ప్రజల చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఇవాళ స్వేచ్ఛకు నిర్బంధాలకు మధ్య ఎన్నిక జరుగుతుంది. స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడితే నిర్బంధాలతో, పోలీసుల అణిచివేతతో, అక్రమ కేసులతో, దోపిడీలతో, కమిషన్లతో, కాంట్రాక్టర్లతో భూములు కబ్జాలు పెట్టుకునే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మీరు స్వేచ్ఛ వైపు నిలబడతారా, నిర్బంధాల వైపు నిలబడతారా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మీరు వేసే ఓటు ప్రగతి భవన్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పేదోడి కోసం ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి. ఇవాళ మీరు టీఆర్ఎస్ గెలిపిస్తే మీ ఇంటి ముందర మీ దర్వాజ తెరుచుకోవాలన్నా కూడా టీఆర్ఎస్ వాడు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వానికి ఇష్టం ఉంటే ఇంటి ముందర కూర్చోవాలేను,
లేకపోతే ఇంట్లో పోయి దాచుకోవాలనే పరిస్థితి వస్తుంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే. కాబట్టి సోదరులారా, ఈ ఎన్నిక మీకోసం కాదు, ఈ ఎన్నిక 4 కోట్ల తెలంగాణ సమాజం కోసం వచ్చింది. మీరు 4 కోట్ల తెలంగాణ సమాజం పక్కన నిలబడతారా? తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ఆ 4 కేసీఆర్ కుటుంబ సభ్యుల పక్కన నిలబడతారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది, పునుగోడు గ్రామం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని కనీసం 30,000 మెజార్టీతో మీరు గెలిపిస్తారని నిన్న ఇయాల నేరడిచర్ల అదే జానంపాడు గరికపాడు ఈ అన్ని గ్రామ మండలాలు తిరిగి వచ్చినప్పుడు నాకు ఒక సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మఠంపల్లి ఇవన్నీ తిరిగినప్పుడు ఖచ్చితంగా ఇవాళ హుజూర్ నగర్ 4 కోట్ల ప్రజల పక్షాన నిలబడతారు. మీరు పొడిసే ఒక్క పోటు, మీరు ఇక్కడ కాంగ్రెస్ చేసే ఓటు కేసీఆర్ కు గుండె పోటు తీసుకురావాలని తెలియజేస్తున్నా. 21 నాడు అప్రమత్తంగా ఉండండి, ప్రతి ఓటు కాంగ్రెస్ కు పడేటట్టు చూడండి. గ్రామాలలో ఉన్న యువకులకు గిర ఉత్సాహంగా మా కేకలు వేస్తున్న యువకులకు ఇంకా 48 గంటలు ఉత్సాహం దాచిపెట్టాలి. నాయనా, నేను వచ్చినప్పుడు సీటీలు కొట్టి సెల్ఫీలు దిగుడు కాదు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇల్లు తిరిగి ప్రతి అమ్మను పెద్దమ్మను అమ్మమ్మను నడవడానికి కష్టం ఉన్నోళ్ళను అవసరమైతే మీ దగ్గర సైకిల్ మోటార్ ఉంటే సైకిల్ మోటారు, కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, లేకపోతే భుజాల మీద ఎత్తుకొని పోయైనా ఇవాళ ఓటు తెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇదే కాదు, ఇవాళ రాత్రి రేపు రాత్రి గుత్పల సంఘం కట్టండి, గల్లీ గల్లీ గస్తీ తిరగండి, ఎవరేం తెచ్చినా గుంజుకోండి. ఎందుకంటే అది మన సొమ్మే. పంచంగ పంచితే పంచనీయండి, మిగిలింది గుంజుకోండి, ఇచ్చింది తీసుకోండి, జేబులాలు ఏమని ఉంటే అది కూడా తీసుకోండి, అంగిలాగు పంచుకుంటే అది కూడా ఇప్పుకోండి. ఎందుకంటే మనల్ని పుంచిన సొమ్మే. 2 రోజులు గుత్పల సంఘం పెట్టి గస్తీ తిరగమని యువకులకు సూచన చేస్తున్న పొద్దుటిపూట గట్ట వండుకున్నా సరే కానీ రాత్రిపూట మాత్రం గట్టిగా ఉండాలి మీరు. లేకపోతే 2 రోజులు ఇన్ని రోజులు ఈ 10-15 ఏళ్ళు దుక్కి దున్ని పంట వండిస్తే కోతకు వచ్చినప్పుడు మనం ఇంట్లో వండుకుంటే అడవి పందులు వచ్చి మేసిపోతాయి. అవునా? ఇవాళ అడవి పందులాగా బయలుదేరిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. మొత్తం పంట తిన్న కాడికి తిని తొక్కిన కాడికి తొక్కిపోదామని ఆ అవకాశం ఇవ్వద్దు. కరెంటు తీగ పెట్టి కాపాడాలి 48 గంటలు. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏం పేరు సోదరాని? ఇది నరేష్. రమేష్ని కాదు నిన్నే అడుగుతా, రేపు ఊర్లో మెజార్టీ రాలేదంటే మాత్రం నిన్నే పట్టుకుంటే నేను ముందే చెప్తున్నా. సరేనా? మీరు అందరు మాట ఇస్తున్నారు కదా, ఇక మీ మీద నమ్మకంతో ఇంకో ఊరికి పోతున్నా. మీరు అందరు మళ్ళీ హుజూర్ నగర్కు రాండి 1:00 వరకు, ఎందుకంటే మన తడాకేంతో హుజూర్ నగర్ లో చూపించేది ఉన్నది. ధన్యవాదాలు మిత్రులారా. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం. ధన్యవాదాలు. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Nen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.